బంద్ను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. బంద్ సందర్భంగా ఓ వైసీపీ కార్యకర్త చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు బొత్స. అసలు ప్రత్యేక హోదాకు టీడీపీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. ఎందుకు బంధువులు ఒక బంధు వచ్చి మీరు అంత దాన్ని వివరించే ప్రయత్నం ఎందుకు చేశారు చెప్పండి? కారణం ఏంటి? రాజకీయ ఆలోచన కాదా? అయ్యో మీరు ఒక్కడే వైఎస్ఆర్సీ ఒకటే వీటి కోసం ఛాంపియన్ అయిపోతున్నారు. ప్రజల దగ్గరికి వచ్చి బంధాకి అయిపోతున్నారు. ప్రజలతో వచ్చి మీరు కలిసిపోతున్నారు అని మేము వచ్చి ఇది కలిసిపోతుంది, ఈ మమ్మకం అవుతుంది, ఓటు రాజకీయం కోసం కాదు, ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతు గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ గురించి, ఈ రాష్ట్ర సమగ్రంగా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ మేము పాలన చేస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది పెద్దలు చెప్పారు కేంద్రం మీద పోరాటం చేయడం న్యాయం కాదు, పోరాటం చేయొద్దంటే నా తండ్రి గారి ఆశయం కోసం నేను పోరాటం చేస్తాను, ఎంత ఇబ్బంది అయినా పడతాను, ఎంత కష్టమైనా పడతాను అన్నారు తప్ప ఎక్కడ లాలుచి పడలేదు. లాలుచి పడ్డారు చెప్పండి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అందరూ అందరినీ అర్థిస్తున్నాను. ఏ రోజైనా లాలుచి పడ్డారో అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు లాలుచి పడ్డాడు. చంద్రబాబు నాయుడు రోడ్డు రోడ్డు కేసులో నిన్న కేసులో కేంద్రంతో లాలుచి పడ్డాడు. తెలంగాణ ప్రభుత్వంతో లాలుచి పడ్డాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలుచి పడ్డాడు. కానీ ఏ రోజైనా పడ్డాడో అడుగుతున్నాం. ఇవాళ కూడా ఢిల్లీ కాదు గాలి కాదు, ఢిల్లీతో కాదు, ఢిల్లీతో మేము పోరాడతాం, గల్లీ పక్కుంటాం, గల్లీ తాలూకు అభివృద్ధి మాకు చేయం, ఢిల్లీతో పోరాటమే మా నినాదం. రాష్ట్రంలో తెలుగు దేశంలో ఉన్న పార్టీ అధికార పార్టీ ఎన్ని 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 అవాకులు మాట్లాడినా, ఎన్ని చావాకులు మాట్లాడినా, ఎంత అవమాన శాతం ప్రయత్నం చేసినా మా నినాదం ఒకటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే, ఈ విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ తేవడమే, రాష్ట్ర విభజన పెట్టిన అంశాలను నెరవేర్చడమే, పోలవరాన్ని ఈ రాష్ట్రానికి మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తాలూకా బెయిన్ చేయడం ఉందో దాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్ర వ్యవసాయానికి ఆదుకోవడం అనేది మా